తో ఆగినా లేట్ అయిన సినిమాలన్నీ వర్ష పెట్టి థియేటర్స్ ను టార్గెట్ చేస్తున్నాయి కరోనా థర్డ్ వేవ్ తర్వాత మోస్ట్ అవాయిడెడ్ సినిమాలన్నీ లెక్కలేసుకుని మరీ ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి అయితే పెద్ద హీరోల స్టార్ లీక్ బ్రేక్ పడ్డంతో యంగ్ హీరోలు లైన్ అప్ పెంచారు జూన్ పదిహేడు నుంచి మిడ్ రేంజ్ మూవీస్తో టైట్ టూ త్రీ హీరోలు సందడి చేయనున్నారు ఆ చూద్దాం ఇకపై వచ్చే రెండు మూడు నెలలు యంగ్ హీరోలు మీడియం బడ్జెట్ సినిమాలదే హవా ఈ వారం రానా సత్యదేవ్లు వాళ్ళ వాళ్ల అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు నాటి రియల్ ఇన్సిడెంట్స్తో పీరియాడికల్ మూవీగా విరాటపర్వం కాగా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా గాసే తయారైంది నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాక సరైన హిట్లైన సత్యదేవ్ గాసేపై గంపడాసులు పెట్టుకున్నాడు సేమ్ టైం సాయి పల్లవినే హైలైట్ చేస్తోన్న రానాకి సైతం విరాటపర్వం హిట్ అనేది కీలకం జూన్ ఇరవై నాలుగున ఏకంగా ఒకే రోజు ఆరు సినిమాలు విడుదల కానున్నాయి అవికా గౌర్ శ్రీకాంత్ లీడ్ రోల్స్ చేసిన టెన్త్ క్లాస్ డైరీస్ తో పాటు కిరణ్ అబ్బవరం చాందిని నటించిన సమ్మతమే కూడా జూన్ ఇరవై నాలుగునే థియేటర్స్ ని టార్గెట్ చేసింది అటు స్టార్స్ తో ఎన్నో క్రేజీ సినిమాలు నిర్మించిన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఎంఎస్ రాజు తన కొడుకు హీరోగా డైరెక్ట్ చేసిన సెవెన్ డేస్ సిక్స్ నైట్స్ మూవీని ఇరవై నాలుగునే చూపించబోతున్నాడు టెన్త్ క్లాస్ డైరీస్ సెవెన్ డేస్ సిక్స్ నైట్స్ సమ్మతమే సినిమాలతో పాటు జూన్ ఇరవై నాలుగున మరో మూడు సినిమాలు దిగబోతున్నాయి లక్ష్య హీరోగా ఇషాన్ సూర్య డైరెక్ట్ చేసిన గ్యాంగ్స్టర్ గంగరాజు సాయిదంశిక తేజ్ కురపాటి జంటగా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ షికారు ఈ నెల ఇరవై నాలుగునే డేట్ ఫిక్స్ చేసుకున్నాయి ఇక వీటితో పాటు ఈసారి ఖచ్చితంగా హిట్ కొడతానంటోన్న ఆకాష్ పూరి తన చోర్ బజార్తో సేమ్ డేను టార్గెట్ చేశాడు దళం జార్జ్ రెడ్డి సినిమా డైరెక్టర్ జీవన్ డైరెక్షన్ డైరెక్షన్లో తెరకెక్కిన బజార్ పాటలు టీజర్స్ ఇప్పటికే మంచి ఆదరణ దక్కించుకున్నాయి జూలై ఒకటిన రానా వైష్ణోతేజ్ తేజ్ గోపీచంద్ మధ్య త్రిముఖ పోటీ ఉందనుకోగా రానా ముందుకెళ్లాడు వైష్ణోతేజ్ అన్నాడు ఇక సింగల్ గా జూలై ఒకటిని టార్గెట్ చేసి గోపీచంద్ మారుతి పక్కా కమర్షియల్ చూపించబోతున్నారు అయితే అనుకోకుండా సేమ్ డేట్ న తమిళ్ డబ్బింగ్ ఫిలిం ఏనుగు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది అరుణ్ విజయ్ హీరోగా హరి దర్శకత్వంలో ఏనుగు రూపొందింది జులై ఎనిమిదిన నాగ చైతన్య విక్రమ్ కే కుమార్ కాంబో మూవీ థ్యాంక్ ను రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు ఇండివిజువల్ గా చేతుకి ఈ హిట్ చాలా ఇంపార్టెంట్ మజిలీలో సమంత లవ్ స్టోరీలో సాయి పల్లవి మెయిన్ పిల్లర్స్ గా నిలిస్తే వెంకీమామ బంగారాజు సినిమాలు మల్టీ స్టారర్స్ సో గత సినిమాల్లా కాకుండా సింగిల్ గా థ్యాంక్ యూతో హిట్ కొట్టాలనుకుంటున్నాడు చైతూ ఎందులోనూ రాశి కన్నా అవిక మాళవిక లాంటి హీరోయిన్స్ ఉన్నా చైతూ క్యారెక్టర్ ని విక్రమ్ కే కుమార్ హైలైట్ చేశాడు ఇక సిల్వర్ స్క్రీన్ పై కనిపించే చాలా కాలమైన ఎనర్జెటిక్ హీరో రామ్ ది వారియర్ గా జూలై పద్నాలుగున సందడి చేయబోతున్నాడు లింగస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ది వారియర్ తెలుగు తమిళ్ భాషల్లో రిలీజ్ కాబోతోంది పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా రెడీ అయిన ది వారియర్ కు దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు ది వారియర్ కి ఒక రోజు తేడాతో జులై పదిహేనున లావణ్య త్రిపాఠి లీడ్ రోల్ చేసిన హ్యాపీ బర్త్డేతో పాటు సత్యదేవ్ తమ్మాల గుర్తుంద సీతాకాలం రిలీజ్ కాపోతోంది జులై ఇరవై రెండున నిఖిల్ కార్తికేయ టూ డేట్ ఫిక్స్ చేసుకుంది కార్తికేయ సీక్వెల్ గా రానున్న ఈ మూవీలో కృష్ణుడు ఏలినట్టు చెప్పే ద్వారకను బ్యాక్ డ్రాప్ గా తీసుకున్నారు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్ చేస్తూ కార్తికేయ టూతో ఆడియన్స్ ను బాగానే ఎంగేజ్ చేస్తున్నాడు నిఖిల్ జూలై ఇరవై ఎనిమిదిన నా కిచ్చా సుదీప్ విక్రాంత్ రోణాను పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నాడు తెలుగు వర్షన్ పై బాగానే హోప్స్ పెట్టుకున్నాడు ఇక జూలై ఇరవై తొమ్మిదిన నా హిట్ టూ రిలీజ్ కాబోతోంది హిట్ వన్ లో విశ్వక్ సేన్ ను హీరోగా ప్రజెంట్ చేసిన ప్రొడ్యూసర్ నాని హిట్ అడవి అడవిశేష్ తో సెకండ్ ను డీల్ చేయిస్తున్నాడు అయితే ఈ మూవీ డైరెక్టర్ కూడా శైలేష్ కొలను మనం అనుకున్నట్టు స్టార్ హీరోల ఆట ముగ్యగానే చిన్న సినిమాలు యంగ్ హీరోలు జాతర చూపిస్తున్నారు అయితే అది ఆగస్టు వరకే ఆ తర్వాత నెలల్లో ఎవరూ పెద్దగా డేట్స్ ఫిక్స్ చేసుకోలేదు ఎప్పుడో పట్టాలెక్కి ఇంకా షూటింగ్ కంటిన్యూ చేస్తున్న సినిమాలు రిలీజ్ డేట్ విషయంలో ఇప్పటికీ ఓ క్లారిటీకి రాని స్టార్స్ ఉన్నారు మరి ఫోకస్ నెక్స్ట్ ఇయర్కి షిఫ్ట్ చేస్తారా సెకండ్ హాఫ్లో వరుసగా కొత్త డేట్స్ చెప్పేస్తారా ఆగస్ట్ ఐదున రెండు టైం ట్రావెల్ మూవీస్ రిలీజ్ కానున్నాయి కళ్యాణ్ రామ్ డ్యూల్ రోల్ చేసిన బింబిసార అందులో ఒకటి కేథరిన్ సంయుక్త మీనన్ హీరోయిన్స్ కాగా విశిష్ట బింబిసారను డైరెక్ట్ చేశాడు కాగా ఆగస్ట్ ఐదున బింబిసారతో పాటు పాన్ ఇండియా ఫిలిం సీతారామం రిలీజ్ కానుంది అశ్విని దత్ నిర్మాణంలో హను రాఘవ్ పూడి ఈ సినిమాను ఆర్మీ బ్యాక్డ్రాప్ లో పీరియాడికల్ మూవీగా డైరెక్ట్ చేస్తున్నాడు దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్ గా కనిపించబోతూ ఉండగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా రష్మిక మందన్న కశ్మీరీ యువతిగా నటించింది ఆగస్టు పన్నెండున నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమా విడుదల కానుంది కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది ఇందులో వరుస ఫ్లాప్స్ ఫేస్ చేసిన నితిన్ ఈసారి మాచర్ల నియోజకవర్గంతో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను రెడీ చేస్తున్నాడు డే సమంత విమెన్ సెంట్రిక్ ఫిలిం యశోధరానుంది ఇక ఆగస్టు పదమూడున టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు బెల్లెంకొండ గణేష్ వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా బెల్లెంకొండ గణేష్ హీరోగా నటించిన స్వాతి ముత్యం ఆగస్టు పదమూడున థియేటర్స్ కి రానుంది ఇలా వరుసగా చిన్న సినిమాల రిలీజ్ తర్వాత ఆగస్టు ఇరవై ఐదున మోస్ట్ అవైటెడ్ మూవీ లాయగర్ బరిలోకి దిగనుంది ఫ్యాన్ ఇండియా వైడ్ రౌడీ ఫ్యాన్స్ ఎదురు చూస్తోన్న సినిమా ఇది పూరి డైరెక్షన్లో తెరకెక్కిన లైగర్ ఇప్పటికే ప్రీ బిజినెస్ డీల్తో రచ్చ చేసింది లైగర్ తర్వాత సెప్టెంబర్ పదిన నిఖిల్ ఎయిటీన్ పేజెస్ రిలీజ్ డేట్ ను రిజర్వ్ చేసుకుంది సెప్టెంబర్ ముప్పైనా రవితేజ వారణాసుర ఉంది ఆ తర్వాత డిసెంబర్ ఇరవై నాలుగున విజయ్ దేవరకొండ సమంతాల ఖుషీ రిలీజ్ కానుంది కానీ ఇంతవరకు ఈ మధ్య గ్యాప్లో వస్తామని ఎవ్వరూ ప్రకటించలేదు నాగశౌర్య కృష్ణా బృంద విహారి అఖిల్ సురేందర్ రెడ్డిలా స్పై థ్రిల్లర్ ఏజెంట్ వైష్ణుతేజ్ కేతిక కేతికా శర్మలా రంగరంగ వైభవంగాతో పాటు శామ్ పాన్ ఇండియా ఫిలిం శాకుంతలం నాని దసరా రవితేజ మాస్ ఎంటర్టైనర్ రామారావు ఆన్ డ్యూటీ లాంటి సినిమాలు మంచి డేట్ కోసం వెయిట్ చేస్తున్నాయి చిరంజీవి చేతిలో లూసిఫర్ భోలాశంకర్ లాంటి సినిమాలున్నా వాటి రిలీజ్ డేట్ను ఇంకా అనౌన్స్ చేయలేదు ఇక కోవిడ్తో బాగా లేట్ అయిన హరిహర వీరమల్లును ఎప్పుడు తీసుకొస్తారో క్లారిటీ లేదు గోపీచంద్ మలినేని డైరెక్షన్లో బాలకృష్ణ నటిస్తున్న సినిమా రిలీజ్ డేట్ పై కూడా నో అప్డేట్ సో రెండు వేల ఇరవై రెండు చివరి నాలుగు నెలల్లో ఎవరెవరు ప్రేక్షకుల ముందుకొస్తారనేది పెద్ద పజల్ గా మారింది ముప్పై క్రాస్ చేసినా ఇంకా పెళ్లి ఊసెత్తట్లేదు సౌత్ సీనియర్ హీరోయిన్స్ నయనతార అడుగు జాడల్లో నడిచేందుకు ఎవరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలనేది పాత ముచ్చట మాకు నచ్చినప్పుడే అనేది నయా ట్రెండ్ అంటున్న ఆ ముదురు బామ్మలెవరో ఎప్పుడు చూద్దాం అప్పుడు ఇప్పుడు అని సాగదీసి ఊరించి ఊరించి మొత్తానికి పెళ్లిపీటలెక్కేసింది నయనతార తనకు అన్ని విధాలా సెట్ అయినట్టు చెప్తోన్న విఘ్నేశ్ శివంతో కొన్ని సంవత్సరాల డేటింగ్ తర్వాత వివాహం చేసుకుంది ముప్పై ఏడేళ్ల వయసులో ముచ్చట తీర్చుకున్న నయన్ గ్రాండ్గా మ్యారేజ్ చేసుకోవడమే కాదు లక్ష మందికి పైగా పిల్లలకు పెద్దవారికి లంచ్ ఏర్పాటు చేసి తమిళ తల ఇవి అనిపించుకుంది నయన్ తర్వాత ఇప్పుడిక అందరి చూపు టాలీవుడ్ మోస్ట్ సీనియర్స్ పై పడింది నలభై ఏళ్ల వయసులో పడింది శెట్టి అయినా పెళ్లి ప్రస్తావన లేదు బాహుబలి టూ తర్వాత అన్నారు భాగమతి తర్వాత అన్నారు ఇప్పుడు నవీన్ పొలిశెట్టితో సినిమా కూడా చేస్తోంది అనుష్క బట్ నో మ్యారేజ్ అప్డేట్ సాలిడ్ హిట్స్ తర్వాత కెరీర్లో చాలా గ్యాప్ వచ్చింది కానీ ఈ బొద్దుగుమ్మ మాత్రం పెళ్లివూ సెత్తలేదు ఓసారి ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి క్యాన్సిల్ అయ్యాక త్రిషా మళ్లీ ఇంతవరకు పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు ఏజ్ థర్టీ నైన్ ని క్రాస్ చేసిన త్రిషా ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్తో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీస్పై కాన్సంట్రేట్ చేసింది అయితే ఆ మధ్య ఓ కోలీవుడ్ దర్శకుడితో ప్రేమలో పడిందని వచ్చిన గాసిప్స్ ను ఆమె పిఆర్ టీం కొట్టిపడేసింది ప్రస్తుతం శాంతను హజారికతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తోంది శృతి హసన్ కెరీర్ అప్ అండ్ డౌన్స్ చూస్తోన్న శృతి వయసు ముప్పై ఆరేళ్లు డేటింగ్ లో ఉన్న మ్యారేజ్ ఉంటే మాత్రం నో కొమెన్స్ అనేస్తోంది పెద్దగా కాంట్రవర్సీలకు చోటివ్వని తమన్నా సైతం పెళ్లి మాట మాట్లాడట్లేదు టాలీవుడ్ సీనియర్ చాయిస్ గా మారిన తమన్నా ఆఫర్స్ వచ్చినన్ని రోజులు సినిమాలు చేసేసి ఆ తర్వాతే పెళ్లి కూతురుగా మారతానంటోంది మరో రెండు సంవత్సరాల వరకైతే పెళ్లి గిల్లీ జాంతానై అనేసింది బాలీవుడ్ మేకర్ జాకీ బగ్నానితో రిలేషన్షిప్ చేస్తున్నానంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది రాకుల్ ప్రీత్ సింగ్ బట్ ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ప్రకటించింది ఇక ముప్పైనాలుగేళ్ల నిత్యామైనన్ సైతం మ్యారేజ్ మాట ఎత్తట్లేదు ఆ మధ్య చెన్నైకి చెందిన బడా బిజినెస్ మ్యాన్ నిత్యకు మ్యాచ్ ఫిక్స్ అయిందనే రూమర్స్ వినిపించాయి కాని నిత్యా నుంచి ఎలాంటి స్టేట్మెంట్స్ రాలేదు